శ్రీ విష్ణు రూపాయ నమశివాయ భగవంతుణ్ణి చూడటానికి తేలికైన మార్గం ఏమిటి అంటే పంచభూతాల్లో చూడటం మన కళ్ళు ఎదురుగుండానే భూమి జలం అగ్ని వాయువు ఆకాశం అనే స్వరూపాలలో పరమేశ్వరుడు మనకు కనిపిస్తూ ఉంటాడు కానీ వీటి రూపంలో పరమేశ్వరుడు రా అనే భ్రమలో ఉంటామని చెప్పి ఆ పంచభూతాల్లో ఒక్కొక్క లక్షణాన్ని తీసుకుని ఒక్కొక్క శివలింగం కింద స్వామి ఆవిర్భవించాడు వాటినే పంచభూత లింగాలు అని పిలుస్తారు అవి ఐదు క్షేత్రాలు ఉన్నాయి నాలుగు తమిళనాడులో ఉన్నాయి ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఆ ఐదిట్లో ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతున్నాయి కొన్ని అయితే అసలు పరిశోధకులు కూడా కనిపెట్టలేకపోయారు ఆ జరుగుతున్న విచిత్రాలు ఏమిటి అనేది ఆ పంచభూత లింగాల యొక్క విచిత్రాలు ఈ వీడియోలో చెప్తా మొట్టమొదటిది పంచభూతాల్లో మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి వాయువు అంతే కదా లేకపోతే ఐదు నిమిషాలు కూడా బతకలేం మనం ఆ వాయువు స్వరూపంలో వాయులింగంలాగా పరమేశ్వరుడు కాళహస్తిలో కొలువున్నాడు తిరుపతి దగ్గర ఉన్న కాళహస్తి అక్కడ ఒక విచిత్రం జరుగుతుంది ఏమిటంటే స్వామి శివలింగం ఉంటుంది కదా ఆ పక్కనే ఐదు జ్యోతులు ఉంటాయి అందులో రెండో జ్యోతి ఏదో గాలి తగులుతున్నట్టుగా అలా ఊగుతూ ఉంటుంది ఎల్లప్పుడు మిగతా జ్యోతులు మిగతా దీపపు సమ్మెల్లో ఉన్నవి ఏవి కదలవు నిశ్చలంగా ఉంటాయి ఒక్క జ్యోతి మాత్రం అలా కదులుతూ ఉంటుంది నిరంతరం అది వాయులింగం అనడానికి గుర్తు అది ఆ ఆలయానికి ఎక్కడా చిన్న రంధ్రం కానీ ఏమీ లేదు బ్రిటిష్ వాళ్ళకి ఇదే అనుమానం వచ్చి ఒక్క దీపం ఎందుకు అలా కదులుతోంది మిగతా కదలటం లేదు ఎక్కడి నుంచైనా దాని పైకి గాలి వస్తుందేమో అని చెప్పి ఆ గర్భాలయానికి బయట వేపు కొంచెం కూడా గాలి చొరబడకుండా బట్టలు దింపి తలుపులు వేసేసి పరీక్షించి చూశారు అయినా సరే ఆ దీపం అలాగే కదులుతూ ఉంటే ఇది మానవాతీతమైన శక్తి అని నమస్కారం చేసుకున్నారు అని కాళహస్తి ఆలయ చరిత్రలో ఉంది దీనికి ఉపాసకులు చెప్పే మర్మం ఏమిటి అంటే అక్కడ ఉన్నది ప్రాణలింగము ప్రాణలింగం కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయి ఆ పరమేశ్వరుడి ఉచ్ఛ్వాస నిశ్వాసల వల్లే ఆ దీపం అలా కదులుతోంది అని చెప్తారు ఇప్పుడు పంచభూతాల్లో రెండవ లింగానికి వెళ్దాం మనకి అతి ముఖ్యమైన రెండవది ఏమిటి జలం అంతే కదా జలం లేకపోతే కొన్ని గంటలు కూడా బతకలేం మనం ఆ జలస్వరూపంలో జలలింగం కింద స్వామి కొలువు ఉన్నది జంబుకేశ్వరం అనే క్షేత్రం ఇది ట్రిచి ఉంది కదా అక్కడి నుంచి ఓ పదకొండు కిలోమీటర్లు శ్రీరంగం ఆలయం నుంచి అయితే చాలా దగ్గర అక్కడ ఇప్పటికీ ఒక అద్భుతం జరుగుతోంది ఏమిటంటే అక్కడ లింగంలోంచి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ అలా జలం ఊరుతూనే ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు ఆ శివలింగం ఏమి నేల మధ్యలో లేదు మామూలుగా నేలపైనే ఉంది అలాగే మీరు ఆలయం చుట్టూ వెళ్ళి చూసినా సరే ఎక్కడ వాటర్ సోర్స్ లాంటిది ఏమీ ఉండదు కానీ ఆ లింగం మీద ఒక బట్ట కప్పుతారు కప్పితే ఐదు నిమిషాలు అయ్యేసరికి ఆ బట్ట మొత్తం తడిసిపోతుంది మళ్ళీ పిండుతారు మళ్ళీ కప్పుతారు ఆ లింగంలోంచి అలా ఊరిపోతూ ఉంటాయి జలం మనం దగ్గర దాకా వెళ్ళి చూడొచ్చు ఎక్కడి నుంచి వచ్చిందండి అది అంటే దీని వెనకాల స్థల పురాణంలో ఒక కథ ఉంది శంభుడు అని ఒక ఋషి ఉండేవాడు ఆయన రోజు అభిషేకం చేసేవాడు పరమేశ్వరుడికి ఆయనకు ఒకసారి చిత్రమైన కోరిక పుట్టింది ఏమిటంటే అచ్చంగా పరమేశ్వరుడికే ఎల్లకాలం అభిషేకం చేసుకుంటూ అది చూసుకుంటూ ఉండాలి అని దానికోసం తీవ్రమైన తపస్సు చేశాడు స్వామి ప్రత్యక్షమయ్యారు కానీ ఎల్లకాలం అలా శరీరంతో ఉండిపోవడానికి కుదరదు కదా ఎవరి కిందకి వచ్చినా శరీరంతో మళ్ళీ పైకి వెళ్ళిపోవాల్సిందే అప్పుడు స్వామి ఒక వరం ఇచ్చారు నాయన నేను ఇక్కడ జలలింగం రూపంలో వెలుస్తాను నాలోంచి నిరంతరం జలం వచ్చి అది నన్ను అభిషేకం చేస్తూ ఉంటుంది నువ్వు ఆ వెనకాలే ఒక జంబూ వృక్షం కింద కొలువు ఉండి అభిషేకాన్ని దర్శించుకుంటూ ఉంది అని అని మరి పరమేశ్వరుడి వరం ఊరికే పోతుందా అందుకే ఆ లింగంలోంచి అలా జలం వస్తూనే ఉంటుంది విచిత్రంగా ఏమిటంటే ఆ శివలింగం వెనకాలే ఒక జంబూ వృక్షం ఉంది నేరేడు చెట్టు ఇన్ని వేల సంవత్సరాలైనా సరే అక్కడ మళ్ళీ నేరేడు చెట్టు ఉద్భవిస్తూనే ఉంటుంది ఆ స్వరూపంలో మహర్షి స్వామిని దర్శించుకుంటూనే ఉంటాడు ఇంకా మూడవది అగ్నిలింగం అగ్నిలింగం ఎక్కడుంది మనలో మందికి తెలుసు అరుణాచలేశ్వరుడి ఆలయం తమిళనాడులో అదే అగ్నిలింగం అక్కడ పరమేశ్వరుడు మూడు రూపాలలో కొలువున్నాడు ఒకటేమో పెద్ద కొండ స్వరూపంలో ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద శివలింగం ఏమిటి అంటే అదే ఆ శివలింగం అగ్ని రూపము అంటారు అందుకే జనం అందరూ దానికి నిరంతరం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు రమణ మహర్షి గారి వంటి మహనీయులకైతే ఆ జ్యోతి స్వరూపంలో కనిపించింది కూడా ఆ లింగం మనలాంటి వాళ్ళకి కనిపించదని చెప్పే కార్తీక దీపోత్సవం అప్పుడు దానిపైన ఒక జ్యోతిని పెడతారు ఇది అక్కడున్న పరమేశ్వరుడు ఒకటో రూపం రెండవది ఏమిటంటే ఆలయంలో స్వామి అగ్నిలింగం స్వరూపంలో కొలువున్నాడు అక్కడ జరుగుతున్న విచిత్రం ఏమిటంటే మీరు అసలు అంతరాలయం వరకు వెళ్తేనే విపరీతమైన వేడి అగ్నిలింగం కదా మనం పొద్దున్నే కనుక అభిషేకానికి వెళ్ళగలిగితే అక్కడ అంతరాలయంలో కూర్చోబెడతారు మళ్ళీ అర్చకస్వాములైతే గర్భాలయం వరకు వెళ్తారు అసలు ఆ అంతరాలయంలోనే ఆ వేడి మనం తట్టుకోలేము అలా చెమటలు కారిపోతాయి పది నిమిషాల్లో ఇంక స్వాములు అయితే పాపం గర్భాలయంలో ఉంటారు కదా వాళ్ళు అలా చెమటల్లో స్నానం చేసేస్తూ ఉంటారు అంత చెమట దాన్ని పరిశోధకులు కొంతమంది దాని కింద ఏదో అగ్నిపర్వతం ఉంది ఇలాంటివేవో కొన్ని చెప్పారు కానీ ఒకటి ఏమిటంటే ఆలయం నేల మీదే ఉంది పక్కన ఉంది అరుణగిరి కొండ కానీ ఆ కొండ దగ్గరికి మీరు వెళ్ళినా అలా వేడిగా ఉండదు ఆలయంలో ఆ లింగం దగ్గర మాత్రం అగ్నిలింగం కాబట్టి అలా కనిపిస్తూ ఉంటుంది మనకి చాలా విచిత్రంగా ఇంకా నాలుగవది పృథ్వీలింగం పృథ్వీ అంటే మట్టి భూమి ఆ స్వరూపంలో స్వామి కాంచీపురంలో ఏకామ్రేశ్వరుడు అనే స్వరూపంలో మట్టితో చేసిన లింగంలా ఉన్నాడు ఇప్పటికీ ఇది ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉన్న శివలింగం మట్టితో చేసిన లింగం అన్ని వేల సంవత్సరాలు ఉండదు కదా కానీ అక్కడ విచిత్రంగా అలా ఉంది అదే అక్కడ ఎంత అందుకే ఆ శివలింగం ఎలా వచ్చిందండి అంటే కాత్యాయన మహర్షి అని ఒక మహర్షి తపస్సు చేస్తే పార్వతీదేవి ఆయన కూతురు కింద పుట్టింది ఆవిడే కాత్యాయని దేవి మరి అమ్మవారి కిందకు వచ్చారంటే ఎప్పుడు అయ్యవారి మీదే కదా మనస్సు లక్ష్మీదేవి కిందకు వచ్చింది అనుకోండి నారాయణుడు పార్వతీదేవి కిందకు వస్తే పరమేశ్వరుడు అంతే అందుకోసం చిన్నప్పటి నుంచి పరమేశ్వరుణ్ణి చేరాలి అని ఆ తల్లికి ఆతృత అప్పుడు తండ్రి గారిని అడిగితే అని చెప్పారు అమ్మ తపస్సు చెయ్యి అని అక్కడ కాంచీపురం దగ్గర కంపానది ఉంది అక్కడ ఒక మామిడి చెట్టు కింద కూర్చుని అమ్మవారు మట్టితో ఒక శివలింగాన్ని తయారు చేసి సైకత లింగాన్ని తపస్సు చేశారు పరమేశ్వరుడికి పైన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అర్థమైంది ఓహో పార్వతి అంశతో కిందకు వచ్చింది కదా మళ్ళీ నన్ను చేరదామని ఆరాట పడుతోంది ఆ భక్తిని పరీక్షిద్దామని గంగాదేవిని పంపించాడు ఆ తల్లి ఒక ప్రవాహం కింద వచ్చి ఆ శివలింగం మీద కూడా ఒక పెద్ద ప్రవాహం వచ్చింది అప్పుడు ఆ శివలింగం ఏమైపోతుందో అని అమ్మవారు గట్టిగా కావలించుకుని నేను పోయినా పర్వాలేదు శివలింగానికి ఏమీ కాకూడదు అని కన్నీరు పెట్టు కూర్చున్నారు స్వామి ఆ స్పర్శకి పులకించిపోయాడు ఆయన మనస్సు కదిలిపోయి వెంటనే కిందకొచ్చి వివాహం చేసుకున్నాడు అలా అమ్మవారు చేసిందే ఆ సైకతలింగం ఇప్పటికి కూడా ఆ తల్లి కావలించుకుంది కాబట్టి ఆవిడ ఆభరణాల గుర్తులు వక్షస్థలం యొక్క గుర్తులు ఆ శివలింగం మీద ఉన్నాయి అవి అభిషేకం సమయంలో అయితే మనం చూడొచ్చుట కానీ నీళ్లతో అభిషేకం చేయరు ఎందుకంటే సైకతలింగం కదా మట్టితో చేసిన శివలింగం కదా ఒక రకమైన నూనెతో అభిషేకం చేస్తారా శివలింగం కరిగిపోకుండా ఉండడానికి ఆ సమయంలో వెళ్తే చూడొచ్చుట నాకు ఆ సమయంలో వెళ్ళడానికి కుదరలేదు అందువల్ల నేను ఎప్పుడు చూడలేదు కానీ చూసిన వాళ్ళు కొంతమంది చెప్పారు ఆ మామిడి చెట్టు కూడా ఇప్పటికే అక్కడ ఉంది ఈ మధ్య అది ఎండిపోయి విచిత్రంగా అందులోంచి ఇంకో చెట్టు వచ్చింది ఆ ఎండిపోయిన వృక్షాన్ని ఇప్పటికీ అక్కడ ఒక షో పెట్టి ఉంచారు చూడొచ్చు చాలా పురాణ ప్రాశస్త్యం ఉన్న వృక్షం అది ఇంకా ఐదవది ఆకాశలింగం ఆకాశలింగం చిదంబర క్షేత్రంలో ఉంది ఇక్కడ గతంలో ఒక అద్భుతం ఉండేది కానీ ఇప్పుడు మన కళ్ళకి కనిపించట్లేదు అది అదేమిటంటే అక్కడ ఆకాశంలో తేలుతూ ఒక శివలింగం ఉండేదిట అది దైవ మహిమ అని కొంతమంది చెప్తారు కొంతమంది అయితే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అని చెప్పేవారు ఏదైనా ఒక ధాతువుతో ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసి దాని చుట్టూ ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేయగలిగితే కనుక ఆబ్జెక్ట్ని గాలిలో నించోబెట్టచ్చు ఇది మనం కూడా చేయొచ్చు అలాగే ఇక్కడ సోమనాథ్లో కోణార్కులో కూడా విగ్రహాలు ఉండేవి అని పరిశోధకులు చెప్పారు కానీ ఇక్కడ ఉన్న అటువంటి శివలింగం కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడే ఉంది ఎక్కడ అంటే గర్భాలయంలో నటరాజస్వామి ఉంటాడు చిదంబరంలో మనకి తెలుసు కదా ఆయన పక్కనే ఒక ఖాళీ గది ఉంటుంది ఆ గదికి ఒక తెర కట్టేసి ఉంటుంది అనమాట సడన్గా తెర తెరుస్తారు అచ్చిక స్వాముల మధ్యలో చూస్తే గాల్లో ఇలా దండలో అన్నీ వేళ్లాడుతూ ఉంటాయి అంటే అదే మహిమ కాదు తాళ్లతోనే కడతారు అక్కడ శివలింగం ఏమీ ఉండదు ఆకాశం కాబట్టి ఏమీ లేని స్పేస్లో పరమేశ్వరుణ్ణి చూసుకోవడం ఎలాగో ఆకాశలింగాన్ని నేర్పిస్తుంది కానీ అది తెలియక కొంతమంది అదేవిధంగా శివలింగం అంటే పక్కన ఉన్నవాళ్ళు అయ్యో వాడు పుణ్యాత్ముడు నేను చూడకపోతే పాపాత్ముడినని ఓ నాకు కనిపించింది అంటారు కానీ అక్కడ ఏమీ ఉండదు అలా శూన్యంలో దండలు వేలాడుతూ ఉంటాయి మహాత్ములు నందనార గారు ఇలాంటి మహాత్ములు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళ మనోనేత్రానికి అక్కడ శివలింగాన్ని కనిపించింది అని చెప్తారు ఆ పక్క గదిలో ఒక యంత్రం ఉంటుంది దానికి బంగారు మారేడు దళాల మాల ఉంటుంది చాలా మార్మికమైన యంత్రం అక్కడ పూజారులను అడిగినా సరే అది ఏమిటో మాకు తెలియదు పరంపరాగతంగా వస్తుంది అని చెప్తారు ఇవి పంచభూత లింగాల రహస్యాలు ఈసారి వెళ్ళినప్పుడు అందరూ దర్శించుకోండి ఓం శ్రీ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోని మూడు ఛానల్స్గా విభజించా మూడు ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి